హాయ్ చిన్నారులు, వెల్కమ్ టు ఇంపాక్ట్ స్టోరీ హోమ్. మనం ఈ స్టోరీ హోమ్లో ఒక కథ తెలుసుకుందాం. అదేంటంటే ఒక బావబావు గురించి. ఒకరోజుకి ఒక బావబావుకి ఒక మాంసం ముక్క దొరికింది. సరే అయితే అది తింటూ తను నది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాలన్నమాట. తన నీడ కనిపించేసరికి వేరే కుక్క కూడా, అంటే వేరే బావబావు కూడా నోట్లో ఏదో పెట్టుకుని ఉంది అని, అది మాంసం ముక్క అని దీనికి అర్థమైంది. ఏం చేద్దాం, ఓ పని చేద్దాం, నాకు రెండు మాంసం ముక్కలు వస్తాయి, దీనిని బౌ బౌ అని చెప్పి భయపించానంటే ఇది మాంసం ముక్క వదిలేసి పారిపోతుంది, పారిపోతే ఆ మాంసం ముక్కను నేనే తీసేసుకుంటాను అని అనుకుంది. తీరా చూస్తే పాపం పిచ్చిదానికి అది దాని నేడే అని తెలియలేదు. తెలియక బౌ బౌ అంది. వెంటనే తన నోట్లోంచి ముక్క కింద పడిన సౌండ్ వినిపించింది. తీరా చూస్తే కుక్క లేదు, మాంసం ముక్క లేదు. దానికి ఆ చివరాకం తెలిసింది ఏంటంటే తన నోట్లో ఉన్న ముక్కే కింద పడిపోయింది అని అర్థమైంది. అప్పుడు అయ్యో, అనవసరంగా ఇది చేశానే, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అయ్యో ఇప్పుడు ఎలా అనుకుని, అందుకనే ఉన్నదాంతా తృప్తి పడకుండా ఇంకేదో కావాలని చెప్పి దానికోసం పరుగులు తీసినందుకు, ఇలా చేసినందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. ముందు నాది తినాలి కదా, తినకుండా ఇంతకీ అది నా నీడే, ఇది నా మాంసం ముక్కే, నీడలో నాకు అలా అనిపించింది, షాడో అనమాట అని బుద్ధి లేని దానికి, పాపం కుక్క కదా, దానికి కొంచెం మతి భ్రమించి ఆ పని చేసిందనమాట. చూశారు కదా తను ఎలా బిహేవ్ చేసిందో. తన ఉంచుకున్నది వెళ్ళిపోయింది, కావాలనుకున్నది తన దానికి రాలేదు. కాబట్టి ఎప్పుడూ కూడా మనకు ఉన్నదానితో సాటిస్ఫై అవ్వాలి, అంతే తప్ప పరుగులు ఎక్కువ పెట్టి ఉన్నది ఉంచుకున్నది మనం స్మాష్ చేసుకొని దేని గురించో పరుగులు తీయకూడదు. ఫస్ట్ మన దగ్గర ఉన్నదాన్ని హ్యాపీగా యూటిలైజ్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం పెంచుకుంటూ వెళ్ళాలి. మరి చూశారు కదా చిన్నారులు, ఇలాంటివన్నీ మన పంచతంత్రంలో ఉన్న ఈ యానిమల్స్ అన్నీ ఎంత చక్కగా చెప్తున్నాయో. భలే బాగున్నాయి కదా కథలు. మళ్ళీ ఇంకా బోల్డ్ అనే స్టోరీస్ మనం చెప్పుకుందాం. సరే చిన్నారులు, మరి ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.